కోవిడ్ తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో విశాఖపట్నం కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది తమ చేతి వాటంతో ప్రజల ప్రాణాల బలి తీసుకుంటున్నారు. ఇక 5,000 విలువ చేసే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ని బ్లాక్ లో 10,000 కి అమ్ముకుంటున్నారు ఆర్కే ఓమ్ని సిబ్బంది. విజిలెన్స్ దాడుల్లో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అలాగే శానిటైజర్ సిబ్బంది కూడా ఈ గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న ఈ కరోనా తాలూకా రెమిడైజర్ ఇంజెక్షన్ని బ్లాక్లో అమ్ముతుండగా ఈ విశాఖపట్నంలో ప్రస్తుతానికి మన ఆర్కే ఓమ్ని హాస్పిటల్లోని ఈ యొక్క విజిలెన్స్ దాడుల్లో బట్టబయలైందనే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్న శానిటరీ సిబ్బంది అలాగే కొంతమంది స్టాఫ్ కలిసి ఈ యొక్క రెమిడైజర్ ఇంజెక్షన్ని బ్లాక్లో అమ్ముతుండగా ఇక్కడ విజిలెన్స్ అధికారులు చాలా చాకచక్యంగా వాళ్ళ పని పట్టుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతానికి 3 నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకొక హాస్పిటల్కి చెందిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి అయితే ఈ పాండమిక్ టైంలోని ఇంకా ఎంతమందిని వీళ్ళు ఇలాగా ఈ యొక్క ఇంజెక్షన్స్ అమ్మారు ఇంకా ఎవరెవరికి అమ్మారు అనేది ఈ యొక్క పోలీసు దర్యాప్తులో తెలియాల్సిందైతే ఉన్నది. ముఖ్యంగా ప్రస్తుతానికి మనం చూడొచ్చు వీడియో జర్నలిస్టు విజువల్స్ రూపాన్ని చూపిస్తున్నాడు. ఓవరాల్గా ఇక్కడ 3 అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే 3 కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తరలించి అయితే వీరు ఇంకా ఎవరెవరికి అయితే ఈ ఇంజెక్షన్లు ఇంకా అమ్మారు బ్లాక్లోని ఎంతోమంది తమ తమ బంధువులను కానీ పేషెంట్లను తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్లో అభ్యర్థించి హాస్పిటల్లో తీసుకొని వచ్చి జాయిన్ చేసి వీళ్ళు జాగ్రత్త పరిచయం తమ పేషెంట్ మీద మాకు అమ్మచెప్తారన్న నేపథ్యంలో కూడా చాలా వరకు వీళ్ళందరూ ఇక్కడ హాస్పిటల్లో తీసుకుని వచ్చారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే అయితే ఈ యొక్క ఇంజెక్షన్ని బ్లాక్లో అమ్ముకుంటూ ఉన్న పేషెంట్లకి అంటే ఒక పేషెంట్కి దాదాపు 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అవుట్సోర్సింగ్ మరియు అలాగే నర్సింగ్ స్టాఫ్ కలిసి 5 లేక 4 ఇంజెక్షన్లు ఇస్తూ ఆ ఇంజెక్షన్ని మిగతా 2 ఇంజెక్షన్ని బ్లాక్లోనే 10,000, 15,000, 20,000కి ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఈ ఇంజెక్షన్స్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. అయితే విజిలెన్స్ అధికారులు చాలా చాకచక్యంగా నిర్వహించిన రెక్కీలో ఈ యొక్క నిజాలైతే బట్టబయలయ్యాయనే చెప్పాలి. అయితే దీనిపైన ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది మనం చూడాల్సి ఉన్నది. కెమెరా పర్సన్ ప్రేమ్తో నందకుమార్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం.